ప్రతి ఊరిలోనూ జరిగే ఈ కార్యక్రమం ప్రతి ఊరిలోనూ కూడా వ్యాయామం వల్ల, స్పోర్ట్స్ వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంత మేలు జరుగుతుంది, ఇది ఎంత అవసరము అన్న విషయాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ మాదిరిగా క్రియేట్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే ఆరోగ్యం సరిగ్గా ఉండాలి అని అంటే మన జీవితాలలో క్రీడలు ఎంత అవసరమో అని చెప్పి తెలియజెప్పడానికి ఒక క్యాంపెయిన్గా ఇది ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలోనే క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఎక్సర్సైజులు చేయడం వల్ల మనకి ఇవాళ బ్లడ్ ప్రెషర్ లాంటివి కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం, Type 2 డయాబెటీస్ లాంటివి నిరోధించడంలో మనం క్రియాశీలకంగా స్పోర్ట్స్ పనిచేస్తుంది. వ్యాయామం అన్నది ఎంత ముఖ్యమో అన్నది ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపిస్తూ ఉంది. విలేజ్ క్లినిక్స్ ద్వారా, ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా గ్రామ స్థాయిలోనే ప్రివెంటివ్ కేర్ మీద దేశం మొత్తం గర్వపడే విధంగా ఎప్పుడూ పడని అడుగులు మన రాష్ట్రంలో పడతా ఉన్నాయి. ఇందులో భాగంగానే వ్యాయామం అన్నది కూడా ఎంతో అవసరము అన్నది కూడా గ్రామ స్థాయిలోకి మెసేజ్ తీసుకొని పోయే ఒక గొప్ప కార్యక్రమం ఇది. ఈరోజు బీపీ ఎక్కువైంది అని అంటే దానివల్ల గుండెపోటుకు సంబంధించిన అనేక రకమైన రోగాలు వస్తాయి. డయాబెటీస్ ఎక్కువైనా కూడా, షుగర్ ఎక్కువైనా కూడా కిడ్నీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి, న్యూరాలజీకి సంబంధించిన రకరకాల రోగాలు వస్తాయి, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా. ఇటువంటివన్నీ కూడా కంట్రోల్లో ఉండాలన్నా కూడా, రాకుండా జాగ్రత్తలు పడాలన్నా కూడా ఖచ్చితంగా గ్రామ స్థాయిలో నుంచి కూడా వ్యాయామము, స్పోర్ట్స్ అన్నది ఎంతో అవసరమైన కార్యక్రమంగా ప్రభుత్వం గట్టిగా భావిస్తూ ఉంది. కాబట్టి గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమానికి అడుగులు వేగంగా వేయిస్తూ ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన ఆబ్జెక్టివ్ గవర్నమెంట్ది, దీనివల్ల ఏమిటి అని అంటే ఈ స్పోర్ట్స్ ఆడిచ్చే కార్యక్రమం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే సచివాలయం స్థాయి, మండల్ స్థాయి, తర్వాత నియోజకవర్గ స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయి, ఈ అన్ని స్థాయిల్లో కూడా